మానవీయ కోణంలో మానవతా దృక్పథంతో విధులు నిర్వర్తించండి అని పోలీస్ సేవలతో ప్రజలకు పొందేలా పనిచేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీసులకు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ముగించుకుని నూతన ఉత్సాహంతో యువ పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది రిపోర్ట్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నూతన పోలీస్ కానిస్టేబుల్ అయిన ఇరవై ఒక్క మంది సిబ్బందితో జిల్లా గౌరవ ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా హెడ్ క్వార్టర్స్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు నూతన సిబ్బందితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నూతన సిబ్బందితో మాట్లాడుతూ వారి యొక్క వివరాలను తెలుసుకుని మంది పోటీ నుండి ఉద్యోగం సాధించి తొమ్మిది నెలల శిక్షణను పూర్తి చేసుకుని మీ సేవలను ప్రజలకు పోలీసు శాఖకు అందించుట కొరకు జిల్లాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా నూతన ఉత్సాహంతో పనిచేస్తూ ప్రజల పట్ల మానవతా దృక్పథంతో ఉంటూ పిఎస్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారులతో ఎటువంటి తారతమ్య భావంతో ఉండకుండా పనిచేసి జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకుని రావాలని ఎవరూ కూడా ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదని పోలీసులో ఎదురయ్యే ప్రతి సమస్యను చాకచక్యంగా ఆలోచనపరంగా సహృద సౌహృద భావంతో మెలగాలని అదేవిధంగా పోలీసు క్రమశిక్షణకు వ్యతిరేకంగా పని చెయ్యకూడదు అని అధికారుల సూచనల ప్రకారం సక్రమంగా విధులు నిర్వర్తించి సర్వీస్ నందు ఎటువంటి రిమార్క్స్ లేకుండా పనిచేస్తూ తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగానికి తల్లిదండ్రులకు పోలీసు శాఖకు మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ సంపత్ కుమార్ ఆర్ఐ రజనీకాంత్ ఆర్ఐ కుమారస్వామి స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్ పాల్గొన్నారు